అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సీతాఫలం పండు గురించి తెలుసుకుందాం. సీతాఫలం, రామఫలం శీతాకాలంలో పండుగ పరిగణించి ఈ సీతాఫలం పోషకాల సమాహారం. కొన్ని రకాల అనారోగ్యాలకు ఇది నివారణగా పనిచేస్తుంది. మరెన్నో సుగుణాలున్న ఈ పండు గురించి వివరంగా మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ కాలంలో 3 నెలలకు పైగా లభిస్తుంది ఈ సీతాఫలం. ఈ పండు అంటే రామఫలం, లక్ష్మణ ఫలం రకాల్లోనూ దొరుకుతుంది. చూడటానికి ఒకే విధంగా ఉన్న రుచి వాసనలోనూ కాస్త తేడా ఉంటుంది. సీజన్ వస్తుందంటే చాలు, కొన్ని పండ్లు వాటి రుచి పదే పదే గుర్తొస్తూ ఉంటుంది. మార్కెట్లో అవి ఎప్పుడెప్పుడు కనిపిస్తాయా అన్నట్టు ఎదురు చూసేలా చేస్తుంది. ఆ కోవకే చెందుతాయి ఈ సీతాఫలం, రామఫలం, లక్ష్మణ ఫలాలు. ఈ పేర్లు చూస్తే మన పురాణ పురుషులకు ఇష్టమైన పండ్లేమో అనిపించక మనకి మానదు. అంతేకాదు, ఇవి అచ్చంగా మనకు మాత్రమే ప్రత్యేకమైన పండ్లేమో అని అనిపిస్తుంది. మన రాష్ట్రంలో ఎక్కువగా పండే సీతాఫలాలతోనే మనకి అనుబంధం ఎక్కువ. కానీ ఉత్తరాంధ్ర, కొన్ని తెలంగాణ జిల్లాల్లోనూ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోనూ రామఫలాలు, లక్ష్మణ ఫలాలు ఎక్కువగా పండుతాయి. సీతాఫలం అమృత ఫలాన్ని తలిపించే సీతాఫలాన్ని కస్టర్డ్ యాపిల్ అని, షుగర్ యాపిల్ అని పిలుస్తారు. ఇది దక్షిణ అమెరికా దేశాలతో పాటు మన దేశంలోనూ విరివిగా పండుతుంది. పండుగ తినడంతో పాటు స్వీట్లు, జెల్లీలు, ఐస్ క్రీమ్లు, జామ్లు చేస్తుంటారు. మనందరికీ పండుగనే సుపరిచితమైన ఇది ఛత్తీస్గఢ్ వాసులకు మాత్రం అద్భుత ఔషధ ఫలంగా వాడుతూ ఉంటారు. ఈ సీతాఫలం ఆకులు, బెరడు, వేరు ఇలా అన్ని భాగాల్ని అక్కడి వారు పలు వ్యాధుల నివారణలో వాడతారట. మన దగ్గర కూడా చాలామంది చెగ్గడ్లకు వీటి ఆకుల్ని నూరి కట్టుకడతారట. వీటి ఆకులకు మధుమేహాన్ని తగ్గించడంతో పాటు బరువు కూడా తగ్గించే గుణం ఉందని ఇటీవలే కొందరు నిపుణులు చెబుతున్నారు. బెరడును మరిగించి తీసిన డికాక్షన్ డయేరియాకు తగ్గిస్తుందట. అలాగే ఆకులు కషాయం జలుబుని నివారిస్తుందట. ఇందులో ఉండే పోషకాలు 100 గ్రాముల గుజ్జు నుంచి 94 క్యాలరీల శక్తి, 20 నుంచి 25 గ్రాముల పిండి పదార్థాలు, 2.5 గ్రాములు ప్రోటీన్లు, 4.4 గ్రాముల పీచు లభ్యమవుతుంది. ఇంకా ఇందులో కెరటిన్, థైమిన్, రిబోఫ్లోవిన్, నియాసిన్, విటమిన్ సి వంటి విటమిన్లు కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఇలా ఎన్నో మేలు చేసే ఈ ఫలాన్ని రసం రూపంలోనే కాకుండా నేరుగా తినడమే చాలా మంచిది. ఎందుకంటే గుజ్జు నోటిలోని జీర్ణరసాలను పెంచుతుంది, తద్వారా జీర్ణక్రియ వేగవంతమవుతుంది. పండు గుజ్జుని తీసుకొని రసంలా చేసి పాలు కలిపి పిల్లలకు తాగించాలి. సత్వర శక్తి లభిస్తుంది. ఎదిగే పిల్లలకు రోజు 1-2 పండ్లు తినిపిస్తే మంచిది. బలవర్ధకమే కాదు, ఫాస్ఫరస్, కాల్షియం, ఇనుము లాంటి పోషకాలు ఎముకల పరిపుష్టికి తోడ్పడతాయి. మలబద్ధకంతో బాధపడే వారికి ఈ పండు దివ్య ఔషధంలా పనిచేస్తుంది. రోజు తినగలిగితే ఎంతో మార్పు కనిపిస్తుంది. హృద్రోగులు, కండరాలు, నరాల బలహీనత ఉన్నవారు దీన్ని అల్పాహారంగా తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. డైటింగ్ నియమాలు పాటించేవారు సైతం ఈ ఫలాన్ని నిరభ్యంతరంగా స్వీకరించవచ్చు. పండులోని సల్ఫర్ చర్మ వ్యాధుల్ని తగ్గిస్తుంది. సీతాఫలం గుజ్జు శరీరంలోని క్రిములు, వ్యర్థ పదార్థాలను వెలుపలకు పంపించి వేస్తుంది. పండే కాదు, ఒక్క సీతాఫలం పండే కాదు, ఆకులు కూడా ఉపయోగపడతాయి. ఆకుల్లోని హైడ్రోస్టెనిక్ ఆమ్లం చర్మ సంబంధ సమస్యల్ని తగ్గిస్తుంది. ఆకుల్ని మెత్తగా నూరి కాస్త పసుపు కలిపి మానని గాయాలు, గజ్జి, తామర ఉన్న చోట పూతగా రాస్తే సరిపోతుంది. ఆకుల్ని మెత్తగా నూరి బోరిక్ పౌడర్ కలిపి మంచం,
కుర్చీల మూలల్లో ఉంచితే నల్లుల బెడద ఉండదు. సీతాఫలం బెరడను కాచగా వచ్చిన కషాయాన్ని అధిక విరేచనాలతో బాధపడే వారికి ఔషధంగా ఇస్తుంటారు. సీతాఫలం గింజల్ని పొడి చేసి తలకు రాసుకుంటే పేల సమస్య కూడా ఉండదు. అయితే కళ్ళల్లో పడకుండా చూసుకోవాలి. గర్భిణీలు ఈ పండును సాధ్యమైనంత తక్కువగా తినాలి. పొరపాటున గింజల లోపలికి పోతే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది. గమనిక, మోతాదుకు మించి తీసుకోకూడదు. కడుపులో మంట, బొబ్బరం బాధిస్తాయి. అలాంటప్పుడు వేడి నీరు తాగినా, అరచెంచే వాము లేదా ఉప్పు నమిలినా ఉపశమనం లభిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఊబకాయలు ఈ పండ్లను వైద్యుల సలహాలతో తీసుకోవాలి. జలుబు, దగ్గు, ఆయాసం, అలర్జీ సమస్యలతో బాధపడేవారు సీతాఫలాన్ని పరిమితంగా తీసుకోవటం మంచిది. ఈ సీతాఫలంలో విటమిన్ సి, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి. నోటిలో జీర్ణరసాలను ఊరేలా చేసే శక్తి అధికం ఈ పండుకు ఉంది. ఇందులో ఉండే మెగ్నీషియం శరీరంలోని కండరాలకు విశ్రాంతినిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. కాల్షియం ఎముకల పటుత్వాన్ని పెంచుతుంది. పీచు పదార్థాలు మలబద్ధకంతో బాధపడేవారికి మంచి మందు. ఇన్ని లాభాలున్న మధుమేహ రోగులు వీటికి దూరంగా ఉండటమే మేలు. ఎందుకంటే వీటిలో ఉండే చక్కెరల శాతం చాలా ఎక్కువ. ఉబ్బసం రోగులు వైద్యుల సలహా తీసుకొని తినాలి. సీతాఫలాలను ఖాళీ కడుపుతో తినకూడదు. భోజనం చేశాకే తినాలి. తిన్నాక మంచినీళ్ళు ఎక్కువగా తాగాలి. సీతాఫలం నుంచి రుచి